షేర్లు అనేది వస్తాయండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు వెయిట్ చేయమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో చెప్పండి. టాటా స్టీల్ 5 నాట్ 4 అండి. ఓకే, సెల్ ఆప్షన్ చేశారు. ఓకే, ఏమన్నారు? ఏంటండి, ఇంకో మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే, హోల్డింగ్కి అది నేను ఇచ్చింది ఇంట్రాడే కోసమేనండి. మనం ఇచ్చిన దగ్గర నుంచి కూడా స్టాక్ పడుతూ వచ్చింది, ఆ ఇంట్రాడే కోసమే. మీరు కంటిన్యూ, ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే కంటిన్యూ అనేది అంటే మీరు పొజిషనల్ ట్రేడింగ్గా ఇంట్రాడే అనేది నాకు తెలియదండి. మీరు దేనికోసం తీసుకున్నారో, మన కాల్ అయితే ఇంట్రాడే, ఏదైనా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పొజిషనల్ ట్రేడ్ అయితే మాత్రం మీరు 5-12 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోండి, కొంచెం దూరంగా ఉండాలండి పొజిషనల్ ట్రేడర్స్కి. 496-492 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు, అంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఒకవేళ కరెక్షన్ కానీ వస్తే. ఇందులో ఇంట్రాడే అయితే మాత్రం 502 నుంచి 500 మధ్యలో వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేమని చెప్తానండి. ఎందుకంటే ఇది 498 ఆ లెవెల్ దగ్గర బాగా సపోర్ట్ ఉంది. 500 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఇంట్రాడే కోసం క్లోజ్ చేయండి. అదేవిధంగా నిఫ్టీ కానీ చూసుకోండి, నిఫ్టీ 9600 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం మీకు పెద్దగా ఈ స్టాక్లో అప్ అండ్ డౌన్ ఉండకపోవచ్చు అండి. 9600 పైన నిఫ్టీ సస్టైన్ కాగలిగితే అప్పుడు మీరు జాగ్రత్త